మహర్షి, మీ శరణు దొచ్చినది మాతంగ కన్య కాదు, నా దేశ ప్రజలను పీడిస్తూ ఉన్న మాయావిని అని పరిపరి విధాల మనవి చేసిన విశ్వామిత్రుడు నా మొర ఆలకించలేదు. నిజానిజాలు తెలియకని ఆగ్రహించుట ఆయన నైజమే కదా దేవి. మానవుడు తెలిసి చేసే అపచారాలు కొన్ని, తెలియక చేసేవి కొన్ని. సర్వజ్ఞుడైన ఆ బ్రహ్మర్షిని ఎక్కడ నొప్పించాను? దీని పర్యవసానం ఏ విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది? ప్రభు బాధపడకండి, భక్తవత్సలుడు ఆ రఘురాముడే కాపాడగలడు. అన్న, భక్త రక్షకుడు నీవే, నీ భక్తుని శిక్షించ తలపెడతావా? తమ్ముడా లక్ష్మణ్, న్యాయపాలన తనవాడు పెరవాడు అన్న భేదమే లేదు. అపరాధి అపరాధి. అన్నా, ఆ యయాతిరాజు పొరపాటున ఈ అపరాధం చేసి ఉండవచ్చు, సార్వభౌములైన మీరు క్షమించినచో కాదని వారెవరన్నా? లక్ష్మణ్, నేను సామ్రాజ్యమునకు సార్వభౌముడని, కాని ధర్మమునకు దాసుడు. న్యాయపాలకుడైన ప్రభువే పక్షపాతం వహించిన అపకీర్తి రఘువంశ ప్రభులకు రాదు. నేను విశ్వామిత్ర మహర్షికి ఇచ్చిన మాట చెల్లింపవలసినది. లక్ష్మణ. అగ్రజ, ఆనాడు మీ ఆజ్ఞను కాదనలేక సీతామహాశాస్త్రికి చితి పేర్చారు. ఏనాడు మీ మాట కాదనలేదు, ఈనాడు అనలేదు. కానీ భక్తవదోద్యోగమునకు మాత్రమును నియోగించుకుంటాను. శ్రీరామ భక్తులు నాకు సర్వదా పూజనీయులు. అన్న, ఇంత చిన్నవాడినైనా నాకు ఇట్టి పెద్ద కార్యం నిర్వహించడం సాధ్యమా? మన్నించు. అన్న, ఈ భరతుడు మీ చేతి బాణుడు. ఆజ్ఞను అనుసరించడమే కాని ఆయుధమునకు యుక్తాయుక్త విచక్షణతో పనిలేదు. ఏం ఆజ్ఞ? సోదరా భరత, నీవు సత్వరమ వారణాసి కరిగి యయాతిని బంధించి మా సన్నిధికి తోడ్కొని రావు. ఆజ్ఞ. కార్యార్థం మేము యాచించవచ్చాం. అది ఎంత మాట భరత, రామకార్యం నాకు శిరోధార్యమే. అది తెలుపుటకు నీవు స్వయంగా రావాలైనా, అదేను ఇటులడా సమంజసం కాదు. రా నాయన, రా. భరత, నిన్ను చూస్తుంటే సాక్షాత్తు నా శ్రీరామచంద్రుడే చూచిన సంతోషం కలుగుతుంది. స్వామి కుశలమే కదా, తల్లి జానకి క్షేమమేనా? అమ్మా, భరతుల వారంటే శ్రీరాములు వారి తమ్ముడే కదూ? అవునమ్మా. రామపాదుకలకు పట్టాభిషేకం చేసిన వారు వీరే కదా? అవునాయన, మహాసామ్రాజ్యాన్ని తృణప్రాయంగా భావించి రామార్పణ చేసిన పరమ భగవతోత్తమ. పాదాభివందనం చేసి దేవరాలు అందుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. భరత రాజేంద్ర, రామాజ్ఞకై వేచి ఉన్నా. తాము తక్షణమే అయోధ్యకు రావలసినదిగా ప్రభువుల ఆదేశం. ఆ శ్రీరామ భూపాలునకు ఇన్నాళ్లకు ఈ సేవకుని ఆవశ్యకత కలిగినట. భరత, కార్యార్థం ఎట్టిదో తెలుసుకొనవచ్చునా? రాజా,
నేను రామబాణం వంటి వాడిని. ఆయన ఆరతి నిర్వర్తించు వరకే నా కర్తవ్యం. కారణాలు తెలుపుట నా పని కాదు. మీ మాటల్లో ఏదో కలవరపాటు కానవస్తున్నది. మా వల్ల ఏదైనా అపచారం జరిగితే తెలియజేయమని ప్రార్థిస్తున్నాను. తల్లి, మీ మాంస వలదని మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఆయనను తీసుకురావలసినదిగా రాజాజీ. రాణితో బంధించి ఆయన ప్రభు, ఏమిటి విపరీతం? నిరంతరం ఆ రాముడే రక్షకుడని, పరదైవం అని నమ్మి జాలించి మిమ్మలను బంధించమని ఆ రాముడే ఆజ్ఞాపించిన నా నాదుని అపరాధం ఏమిటి? మమ్మల్ని ఎందుకు ఈ విషమ పరీక్ష గురి చేస్తున్నారు? చెప్పండి స్వామి, చెప్పండి. దేవి, ఎందుకు ఆవేశం? నా ఆరాధ్య దైవమైన శ్రీరాముడు ఆజ్ఞాపి ప్రాణార్పణకైనా. ప్రభు, అంతటి మాట అనకండి. శ్రీరాముడు మీకు దైవం కావచ్చు, కానీ నాకు మీరే ప్రత్యక్ష దైవం. మిమ్మల్ని విడిచి ఒక క్షణమైన మనలేను. భరతరాజా, నా పతిదేవులతో పాటు నన్ను కూడా వంచండి. నాకు నా స్వామికి ఎడబాటు కలిగించకండి. దేవి, నన్ను కొని రమ్మని మాత్రమే రామాలి. తల్లి, నన్ను మన్నించు. కర్తవ్య బద్ధుడునైన నాకు రామాజ్ఞ నెరవేర్చక తప్పదు. కళ్ళ కపట మెరుగని సాధు జనులను అకారణంగా బంధించడమేనా రామాజ్ఞ? న్యాయ అన్యాయాలను విచారించకనే నిరపరాధులను దండించడమేనా రామాజ్ఞ? రామ పాదాలే శరణ్యమని ఇంతకాలం సేవించినది ఇంద్రకేనా? పట్టుపచ్చి పేరిట పరమాత్మను నిందించు. దాశరథి ఎన్నడూ ధర్మపదం తప్పి చరించ భక్త రక్షణ దీక్షాపరాయణుడైన నా ప్రభు నన్ను తన దాసుని దండించురా. అకారణంగా ఆందోళన చెందకు. ఊరడి భరత, ఇక నీ కర్తవ్యం నిర్వర్తించు. నాయనా భరత, ఎందుకు ఈ విచారం? నన్ను బంధించవలసి వచ్చినందుకేనా నీకు ఈ చింత? మహారాజు, మీ దగ్గర యథార్థము దాసులేను. దాసరిది మీకు విధించిన శిక్ష బంధన కాదు, మరణ దండన. అమ్మా శాంతిమతి, ఊరడిల్లు తల్లి, ఊరడిల్లు. గుండె రాయిచేసు. ఇక్కడ దుఃఖించి నీవు సాధించేదేముంది? కర్తవ్యం ఆలోచించు, కార్యదీక్ష వహించు. మునీంద్ర, ఆ శ్రీరాముడు భక్తవత్సలుడు అంటారే, కరుణా సముద్రుడంటారే, ఆ మహనీయుడు మాపై ఇంతటి కాఠిన్యం వహించటకు కారణమేమి? నారాయణ, రాజు తలుచుకుంటే కారణాలకు కరువా తల్లి. ఆ విశ్వామిత్రునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి నీ మాంగల్యాన్నే బలిపెట్టదలచాడా రాముడు. ఎంతటి అనర్థం! జగత్ రక్షకుడు, దీన బాంధవుడు అయిన ఆ రాముడే ఇంతటి శపథం చేస్తే ఇక మాకు దిక్కెవరు? మునీంద్ర, తాము సర్వజ్ఞులు. ఈ ఆపద తప్పే మార్గం తామే తెలియండి. నాకు పతి దీక్ష ప్రసాదించండి. నారాయణ, ఏం చెప్పమంటావు తల్లి? ఆ రాముడా ఆడిన మాట తప్ప నీ నాథుడా నిరపరాధిని నోరు విప్పి చెప్పు. నాకు తోచింది ఒక్కటే మార్గం, అయ్య కోపిస్తే అమ్మ ఆదరిస్తే ఆ సీతమ్మ కష్టాలు అనుభవించిన ఇల్లాలు. నీవు వెళ్ళి ఆ చల్లని తల్లిని ఆశ్రయించు, తప్పక శుభం జరుగుతుంది. వెంటనే పిల్లలతో బయలుదేరి అయోధ్యకు వెళ్ళు. మహాప్రసాద్. నారాయణ, నారాయణ. ఏమైంది మీ భక్తుల ప్రజ్ఞ? విజయం ఎప్పుడు శక్తికే. ఎప్పటికైనా అంగీకరిస్తారా? భక్తుని సహనం భగవంతునికి కూడా పరీక్ష కల్పిస్తుంది. అంతిమ విజయం అంత సులభంగా తేలదు.
తల్లి, నీవెవరో దేవతలా కాపాడావు. ఈ దీనుడి ప్రణామం స్వీకరించు తల్లి. దీర్ఘాయుష్యమస్తు. అమ్మా, నీ ఆశీర్వాదం అమోఘమైన, నా పట్ల మాత్రం నిరర్థకం. నాకు మృత్యు తప్ప. నాయన, ప్రమాదం తప్పినా భయం తీరలేదా? ఈ ఆశ్రమంలో నీకే ఆపదా రాదు. తల్లి, నా వృత్తాంతం తెలిస్తే నీవిట్లన సురయక్ష కిన్నరాదులైనా నన్ను లక్షింపలేదు. ఆ బలవు నీవెట్లు కాపాడగలవు? ఆందోళన చెందకు నాయన, నేను అబలనైనా నా తనయుడు మహాబల సంపన్నుడు, నా ఆజ్ఞ తప్పక శిరసావహిస్తాడు.